రాకుమారి పద్మావతి దేవి శిలైపోయారు ప్రభు. శ్రీనివాసుడు పద్మావతిని వివాహమాడిన ముహూర్తం అందే వేరొకరిని వివాహమాడాడు. మన వసుదాసుడే శ్రీనివాసునికి వివాహం జరిపించాట. పద్మావతి, పద్మావతి అమ్మా, ఎంత శోకించావో, ఎంత ఘర్షణ పడ్డావో, ఎంత కన్నీరు పెట్టావో, ఆ శోకాన్ని సహించజాలకే సిలవైతివా తల్లి. పూర్వజన్మ పాపమై ఉండాలి, దాన్ని మనం సహించక తప్పదు. పాపం కాదు మహారాజా, పుణ్యం, మహాపుణ్యం. ఋషివర్యులకు ప్రణామాలు. శుభమస్తు. ఏది పుణ్యం పూజనీయ, మా కంటికి దీపమైన, మా జీవమైన, మా పుత్రి శిలగా మారుట పుణ్యమా, లేక ప్రాణం కన్నా హెచ్చుగా ప్రేమించి మా పుత్రి పద్మావతిని అనంతరం ప్రేమ వివాహమాడి శ్రీనివాసుడు వంచనయ్యనొచ్చుట పుణ్యమా? చెప్పండి మహర్షి వర్య, ఎందుకు మౌనం వహించారు? మా వసుదాసుడే స్వయంగా తన సోదరి పాలిట కఠినాత్ముడై తానే శ్రీనివాసునికి వేరొక వివాహం చేయుట మహాపుణ్యమా? ఏది పుణ్యం పూజనీయ చెప్పండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మీ సుభాషితములతో మా సంవేదన జ్వాల ఆరదు పూజనీయ. నేను ఒట్టి సుభాషితమును తెలుపటలేదు తల్లి, సత్యస్వరూపమును మీకు సూచిస్తున్నాను. సత్యస్వరూపమా? ఏమది పూజనీయ? మహారాజా, మీరు నిజంగా పుణ్యాత్ములు. మళ్ళీ అదే మాటని మా గాయాన్ని రేపకండి. లేదు తల్లి, మీ అల్లుడు శ్రీనివాసుడు ఎవరనుకుంటున్నారు? వారు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. మీ పుత్రుడు వారికి వీరొక వివాహం చేశాడు అన్నారు కదూ, ఆ శ్రీదేవి ఎవరనుకుంటున్నారు? ఆమె శ్రీమన్ మహాలక్ష్మి. మీరు మీ పుత్రికగా భావించి సాకి మురిసి పెంచితిరి కదా ఈ పద్మావతిని. ఈమె ఎవరిని భావిస్తున్నారు? ఆ మహాలక్ష్మి అంశ అయిన వేదవతి. మహాలక్ష్మి అంశయైనా వేదవతియా? ఇది నిజమా మహర్షి? అవును మహారాజా, భగవత్ సంకల్పమును తప్పించుట ఎవరి వల్లనూ సాధ్యం కాదు. మీరే చెప్పండి, సాక్షాత్తు దేవీ దేవతలనే కుమార్తెగా అల్లుడుగా పొందిన మీరు పుణ్యాత్ములు అవునో కాదో యోచించండి. అవును మహర్షి, అవును, మేము పుణ్యాత్ములమే, మహాపుణ్యాత్ములమే. పూర్వజన్మ సుకృతం వల్ల ఇంతటి అపురూపమైన అదృష్టం మీకు ఈ జన్మలో దొరికింది. మహర్షి వర్య, ఈ శిలారూపం వెనక ఏమైనా ఒక ఉద్దేశం ఉన్నదంటారా? ఉన్నది. ఈ యుగమందు దుష్ట కలి ప్రభావము నుంచి ఈ లోకమును రక్షించుటకు అటు సప్తగిరిపై శ్రీనివాసుడు, ఇటు అలివేలు మంగాపురమందు పద్మావతి వెలసి భక్తులను ఉద్ధరించెదరు. అటు చూడండి, గోవిందా.
భక్తుల ఆనందాన్ని ఉత్సాహాన్ని చూసి మా హృదయాలు పొంగిపోతున్నవి మహర్షి, పొంగిపోతున్నవి. పద్మావతి దయవలన మా జన్మలు సార్థకమయ్యాయి, సార్థకమయ్యాయి. అవును తొండమాన, మన వంశమే చరితార్థమైంది. అంతేకాదు మహారాజా, ఈ భూలోకమే వైకుంఠమైంది. పద్మావతీదేవి పూజాది కైంకర్యములకు, గుడిగోపురములకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నేను చేస్తాను పూజ్యులారా. యువరాజునైనా నేనుండగా మీకేమీ అధికారం ఉన్నది? ఆ ఏర్పాట్లు చేయించుటకు మీరెవరు? వసుదాసా, ఎప్పుడొచ్చావు? నా అధికారమును వేరొకరు పొందుతున్నప్పుడే వచ్చాను. వసుదాసా, ఎవరిని ఎదిరించి మాట్లాడుచుంటువో తెలుసునా? పెద్దల పట్ల వినయ విధేయతలతో మాట్లాడుట మరచిటివా? నేను ఏ సభ్యతను మరిచిపోలేదు. మీ చిన్నాన్న మాటలను మీరి మాట్లాడుట అవిధేయత కాదా? అవిధేయత అమ్మా, తండ్రి అనంతరం సింహాసనమునెక్కున్నది నేను కాదా? ప్రజారక్షణ, ధర్మకార్య నిర్వహణ వంటివి నా విధులే కదా. ఏమన్నావు? సింహాసన ఉత్తరాధికారి నీవు కాదు, నా సహోదరుడు తొండమానుడు. అదెలా సాధ్యం? తండ్రి అనంతరం కొడుకు సింహాసనమెక్కుట అన్నది న్యాయసమ్మతం, ధర్మసమ్మతం, అదే సంప్రదాయం. కావచ్చును, అయితే నేను నా తండ్రికి మాటను సంగీతిని. నాకు తెలిపి ఇచ్చిద్దిరా మీరా మాటని? వసుదాస, తండ్రి ఎదుట ఇంత దురుసుగా మాట్లాడుట ఎవరు నేర్పించారు? దురుసుతనం కాదమ్మా, నా అధికారాన్ని రక్షించుకునే ప్రయత్నం. తండ్రి గారి మాట నిలుపుట నీ కర్తవ్యం కాదా? పితృవాక్య పరిపాలనకై ఆ శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళలేదా? అవన్నీ ఆ కాలంలో, ఈ కాలంలో కాదు. న్యాయంగా నాకు చెందవలసిన సింహాసన ఉత్తరాధికారం మినహాయించి మిగిలిన అన్ని విషయాల్లోనూ నేను పితృవాక్య పరిపాలన చేయటకు సిద్ధంగా ఉన్నాను. వసుదాస, ఇన్ని సంవత్సరముల నుండి ఎంతో వాత్సల్యమును రుచి చూపిన నీ తల్లిదండ్రులను ఇలా చిన్న పుచ్చట సరియేనా? వసుదాస, నీ పట్ల మమకారం మా హృదయాల్లో నిండింది కన్నా దాన్ని కలచవలదు. పెద్దల మనసును విరుచుట మహాపాపం కాదా? నీ వంటి కొడుకు తల్లిదండ్రులను బాధించాడనే పాపానికి బలి కాకూడదు. పోనీ, నేను చెప్పేది విను, అనంతరం నీకు తోచిన నిర్ణయం తీసుకో. నాడు నీవు పుట్టుటకు ఎన్నో వత్సరాల ముందు నా పట్టాభిషేకం, అందుకు బహు వైభవంగా ఏర్పాట్లు జరుగుతుండగా కుమారా, పట్టాభిషేకమునకు సకలము సిద్ధమైనవి, రా వెళదాం. తండ్రి, ఇదేమిటి మీ కన్నులే ఎందు కన్నీరా? సంతోష బాష్పాలివి. కాదు తండ్రి, ఇవి సంతోషాశ్రువులు కావు, ఏదో వెలితి మిమ్ములను బాధిస్తున్నది. లేదు కుమారా, అదేమీ లేదు. తండ్రి, మీ మనసు నాకు చక్కగా తెలుసు. పుత్రుని పట్టాభిషేకముకు ఈ శుభ సందర్భంలో, సంతోషం పొంగిపొరలే ఈ శుభ సమయమందు ఇలా వెలితి కానవస్తున్నదంటే ఏదో మహత్తరమైన కారణమే ఉండవలెను. మహనీయ, అదేమిటో దయచేసి చెప్పండి. కారణమేమైనా ఉండని, ఈ మంగళకార్యమునందున అది వలదు.
కనులయందు చెమ్మను చూస్తూ నేను పట్టాభిషేకం అనురించుకోవాలనా? లేదు తండ్రి. తండ్రి దుఃఖమును తీర్చలేని కొడుకు బ్రతికి ప్రయోజనమే? కుమారా, నీ పితృభక్తిని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. తండ్రి, నా పితృభక్తి సార్థకం కావాలంటే మీ వేదనకు గల కారణం నాకు తెలుపవలె, నేను దాన్ని నివారించవలను. ఈ శుభకార్యం ముగియని. లేదు తండ్రి, ఇప్పుడే తెలపాలి. అంతవరకు నేను పట్టాభిషేకం చేసుకోలేను. నీ పట్టుదల ముందు నేను ఓడిపోయాను. సరే, చెబుతాను. నా మనసులోని కోరికను చెబుతాను. చెప్పండి తండ్రి, చెప్పండి, నేను నెరవేరుస్తాను. అది సంకోచించకండి తండ్రి. పంచభూతాల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, మీ కోరిక ఏదైనను సరే నేను ఈడేర్చదను. ఇది సత్యం. తండ్రి చెప్పండి, అదేమిటో చెప్పండి తండ్రి. అయినచో విను, నీ అనంతరం ఈ బాలునికి పట్టాభిషేకం చేయవలెను. ఈ బాలుడెవరు? నా పుత్రుడు. అవును, నీవు ఆశ్చర్యపోయేదవని నాకు మొదటే తెలుసు. అయితే ఇది సత్యం. నేను ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు నీరు త్రాగుటకు ఒక కొలను వద్దకు వెళ్ళాను. అందు ఒక సుందరమైన నాగకన్య జలక్రీడలాడుచున్నది. అది చూసి వ్యామోహముంది. ఆమె వైపు నేను చూశాను. ఆమెను నన్ను చూసినది. ఇద్దరి మనసులు ఒకటయ్యాయి, ఇద్దరి దేహాలు ఒకటయ్యాయి. జగత్తును మరచి మేమిద్దరం ప్రేమ సామ్రాజ్యమందు కొంత తడవు విహరించాము. తదనంతరం ఆమె ఉన్నట్లుండి మాయమైపోయింది. ఆమెను వెదుకని స్థలం లేదు. ఆమె ఎడబాటులో నేను పిచ్చివాణ్ణి అయ్యాను. కొంతకాలానికి ఆమె మరలా ప్రత్యక్షమైంది. అయితే నాగలోకానికి వెళ్లే ఆతృతలో ఉంది. తన గర్భంలో నా పుత్రుడు పెరుగుతున్నాడని ఆమె తెలుపగానే నాకు మహదానందమైంది. పుత్ర, మహదానందమైంది. ఆమె, నీవు నాకొక మాట నీయవలను అన్నది. అందుకు నేను సరే అన్నాను. త్వరలో నా గర్భమును జనించు పుత్రునకు యువరాజు పట్టం, తదనంతరం పట్టాభిషేకం చేయవలనని కోరింది. దానికి నేను తలయూచాను. త్వరలో పుట్టు పుత్రునకు అంగుళీయకమును తొడిగి పంపితే నేనతన్ని గుర్తించదనంటూ నా ముద్రిక ఆమెకిచ్చాను. ఇదిగో అతడే ఆ బాలుడు. అతని వేలికి ఆ అంగుళీయకముంది. అయితే నేను నాడు మాట ఇచ్చినట్లు నడుచుకున్నచో మున్ముందు నీకు జన్మించు పిల్లలకు నేను అన్యాయం చేసినట్లవుతుంది కదా. ఆ సందిగ్ధంతోనే చింతిస్తున్నాను. అందుకే ఈ కన్నీరు పుత్ర, అందుకే ఈ కన్నీరు. తండ్రి, మీరు చింతించకండి. మీ రొసగిన మాటను నెరవేర్చుట మీ పుత్రునిగా నా కర్తవ్యం. ఈనాటి నుంచి ఇతను నా సోదరుడు. పెద్దవాడైన మీదట ఇతనిని యువరాజుగా చేస్తాను. తదనంతరం ఇతనికి పట్టం కడతాను. మీ పాదాల సాక్షిగా
ఇది సత్యం, ఇది సత్యం. కుమారా, ఇది ఇది జరిగిన సంగతి. అందువల్ల నా సోదరుడు తొండమానునికి పట్టాభిషేకం అనరించాలి. తండ్రి కొసగిన మాట నిలుపుకోవాలనుట ధర్మమే కదా వసుదాస. మీరు మీ తండ్రికి ఇచ్చిన మాట నిలుపుట ధర్మము కావచ్చును. అయితే నేను నా తండ్రిచ్చిన మాటను నెరవేర్చాలనే నియమం ఎక్కడున్నది? మీ మాట మీకు హెచ్చు, దానికి నాకు ఏ సంబంధమూ లేదు. అలా అనవలదు వసుదాస, అలా అనవలదు. పెద్దల మాటను కాదనుట మన వంశానికే మచ్చ. మన వంశంలో వెనుక ఎవరూ ఇలా నడుచుకుని ఉండలేదు, తండ్రి మాటను ఇలా ధిక్కరించలేదు. నా మాట విను, ఈ కలుషభావాన్ని విడు. మీ ఉపదేశాన్ని విని న్యాయంగా నాకు చెందవలసిన అధికారాన్ని విడిచిపెట్టగల అవివేకిని కాదు నేను. సప్త సాగరాలు ఇంకిపోని, భూమండలం చూర్ణం కాని, ఆకాశం విరిగిపడని, వీచే గాలి తనను తానే మరిచి నిలిచిపోని, మెరిసే సూర్యుడు ఆరిపోని, ప్రళయాగ్ని జ్వాల మిన్నగసి ఈ భూమండలాన్ని నిలువున దహించివేయని, సింహాసనం నాది, దాన్ని తప్పించుట ఎవ్వరి వలనూ సాధ్యం కాదు. నేనే యువరాజును, నేనే మున్ముందు మహారాజును. అక్రజ, నా వలన మీ అందరికీ వేదన కలిగిందా? నా కారణంగా తండ్రి తనయుల నడుమ ఘర్షణ ఏర్పడవలన? వలదు అగ్రజ, వలదు. మీ వాత్సల్యం ముందు ఈ అధికారం, సింహాసనం నాకు తృణంతో సమానం, తృణంతో సమానం. వాటిపై నాకు ఎటువంటి మోహమూ లేదు, ఏ ఆశ లేదు. మన వసుదాసుడు, మన వసుదాసుడే మున్ముందు రాజు కావాలి. మన అంతఃపుర సుఖ సంతోష శాంతులను భంగపరచవలదు అగ్రజ, భంగపరచవలదు. తొండమాన, నేను ఆకాశరాజును. ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పినవాడను కాదు. నా తండ్రికి నేనిచ్చిన మాట బహు పవిత్రమైంది. లేదు, ఇచ్చిన మాటను తప్పజాలను. తొండమాన, నీకు పట్టాభిషేకమును జరిపించి తీరుతాను. వలదు అగ్రజ, వలదు. అంత పట్టుదల వద్దు, దయచేసి మీ పట్టుదలను వేడండి. అగ్రజ, దీన్ని ఇంతటితో మర్చిపోదాం. తొండమాన, ఎంతటి విశాలమైన మనస్సు నీది. ఇంతవరకు నా సిరి సంపదలను వృద్ధి చేసిటివి, నా కొరకై శ్రమించిటివి. ఇక ఈనాడు సింహాసన ఉత్తరాధికారమునే వలదు పొమ్మనుచుంటివా? ఎంతటి ఉన్నత గుణం సోదరా నీది. నీ వంటి సహోదరుని పొందిన నేను ఎంతో ధన్యుడు. తొండమాన, సింహాసనము నీకే చెందవలెను. శ్రీనివాసుడు సప్తగిరి పైన శిలా అయ్యాడు పద్మావతి మంగాపురంలో. శ్రీనివాసా!